హాయ్ అండి వెల్కమ్ టు మనీ రెమినీస్ తెలుగు ఛానల్ ఇక డబ్బులు మనకు ఆకస్మికంగా ఊహించని విధంగా అంటే అనుకోకుండా డబ్బులు మీకు రావాలి అనుకుంటే ఆ యోగం మీకు కలగాలి అనుకుంటే ఊహించని విధంగా డబ్బులు మీకు కలగాలి మీ జీవితంలో అంటే అదృష్టం మీకు కలగాలి డబ్బుల పరంగా అనుకున్నప్పుడు ఈ ఆయిల్ ఏదైతే నేను చెప్తానో ఈ ఆయిల్ దీన్ని బాగా ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు మార్కెట్లో దొరికేది ఆయిల్ ఇది ఏం పెద్దగా మీకు ఏం ఖర్చు ఉండదు మీకు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ ఆయిల్ని చేసుకొని ఉపయోగించుకోవచ్చు లేదు మాకు అంత చేసే టైం లేదు అన్నప్పుడు మనము పూజా సామాగ్రి స్టోర్లో కూడా ఈ ఆయిల్ మీరు తీసుకోవచ్చు ఈ ఆయిల్ ఏమి అంటే మనకు చూడండి ఈ ప్రకృతిలో మనకు అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు మంగళ ద్రవ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో మనకు ఈ యూనివర్స్ ప్రసాదించింది అందులో ముఖ్యంగా మనకి ఈ గడ్డకర్పూరము అంటారు ముద్దకర్పూరం అంటారు ఈ ముద్దకర్పూరం అనేది చాలా రకమైనటువంటి ఉపయోగాన్ని మనకు కలిగిస్తుంది ఇంట్లో వాసుదోషం ఉంది అని భావించేవాళ్ళు ఈ యొక్క ముద్ద కర్పూరం దయచేసి మార్కెట్లో మనకు ఈ బిళ్ళలు దొరుకుతుంటాయి ఆ బిళ్ళలు యూజ్ ఎందుకంటే మనకు రౌండ్ ముద్ద కర్పూరం గడ్డకర్పూరం మనకి ఆ గడ్డకర్పూరం మీద ఎప్పుడైతే ప్లేట్లు తీసుకోండి ఎన్ని ప్లేట్లు తీసుకుంటారు మూడు ప్లేట్లు అంటే మూడు రూములు ఉంటే మూడు కానీ ఐదు రూమ్లుంటే ఐదు కానీ తీసుకునేసి ఆ ప్లేట్ మధ్యలో ఈ గడ్డకరపురాన్ని కొద్దిగా వేసి మీరు వెలిగించి ఆ బ్రహ్మస్థానం అంటే సెంటర్ అనమాట రూమ్లో సెంటర్లో పెట్టేసి మీరు వాకిలు గదులన్నీ క్లోజ్ చేసేయండి ఎందుకంటే ఈ బిళ్ళలోనేది ఉంటుందన్నమాట ఈ స్క్వయర్ టైప్లో ఉంటాయి ఆ బిల్లు ఏం చేస్తాయంటే మీకు ఎక్కువ నలుపు యొక్క ఈ ఆకారం అయిపోతుంది గడ్డ కర్పూరంలో ఆ శాతం ఉండదు మీకు ఇంకా జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే స్వచ్ఛమైంది కాబట్టి కాబట్టి దాన్ని వెలిగించదు వల్ల మీ ఇంట్లో వాసుతో సరే వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఈ ఆయిల్ని మీరు ఏం చేస్తారు అంటే దీపం అంటించండి దీపం చేయండి ఈ ఆయిల్తో దీపాన్ని మెట్టించండి ఎట్లా ఆ యొక్క దీంతో రెండు ఉత్తులు అందులో ఈ ఆయిల్ అన్నమాట కర్పూరం ఆయిలు లేదు మీరు కర్పూరాన్ని ఒక కాలకేజీ తెచ్చి కొబ్బరి నూనెలో మరిగించి దాన్నిగా మీరు మీరు దీపానికి యూజ్ చేయొచ్చు అట్లేదు సార్ మాకు అంత చేసే యొక్క టైం లేదు అనుకున్నప్పుడు పూజా స్టోర్లో వచ్చి వెళ్ళి కర్పూరం ఆయిల్ అంటే ఇస్తారు అట్లా లేదు అంటే క్యాంపర్ ఆయిల్ క్యాంపర్ ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకంటే చాలామంది ఈ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళ కోసం కూడా మనము ఈ యొక్క ఇంగ్లీష్ పదాన్ని యూజ్ చేస్తున్నాము కాబట్టి క్యాంపర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మీకు స్టోర్ అనేట్లయితే కూడా దొరుకుతుంది ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఏం చేస్తారంటే మీరు దీపంలో ముట్టించేటప్పుడు దీపానికి పోసి రెండు ఒత్తులేసి దీపాన్ని వెలిగించండి అందులో మీరు రెండు లవంగాలు కంపల్సరీగా వేయండి పొద్దున్నే కావచ్చు సాయంత్రం కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక అంటే నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోసి మీకు ఆర్థిక సమయటువంటి మనకు అవకాశాలని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు పద్ధతులు పాటించండి అంతేకాకుండా మీరేం చేస్తారంటే ఆయిల్ని ఎసెన్షియల్ ఆయిల్ క్యాంపర్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే కర్పూరం ఆయిల్ని మీరు కార్య నిమిత్తం పోయేటప్పుడు మీ యొక్క చెవు స్థానము మీరు బాగా మీరు గమనించాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ నాడీ మండలం అంతా కూడా మనకు నిగుఢీకృతమై ఉంటుంది కాబట్టి మీ చెవులు వెనుక భాగంలో కొద్దిగా మీరు ఆయిల్ని వ్రాప్తు చేసుకునే మీ కార్య నిమిత్తము మీరు చేసే పనిలో మీకు విజయం అనేది వరిస్తుంది అంతేకాకుండా మీ జోబులో అది పది రూపాయలు ఉందా వంద ఉందా రెండు ఉందా ఐదు వందలు ఉందా ఏ ఉన్నా కానీ ఆ యొక్క కర్పూర మాయల్ని దానికి ఆ నోటికి మీరు అప్లై చేసి మీ జోబులో పెట్టుకుపోయినా కానీ మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనేక ఆర్థిక అవకాశాలు ఈ యొక్క కర్పూర మా తెచ్చిపెడుతుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చదైతే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू सो मच मीरा मूर्ति